हेलो फ्रेंड्स, वेलकम टू लक्ष्मी वलवलास किचन। नेनु मे लक्ष्मी। वीडियो लो पिल्लल कोसम स्नैक्स प्रिपेयर चेस्तुन्नानंडि। सो अदे मीतो शेर चेसुकुंटुन्नानु। डायमंड चिप्स उंटाई कदा, अवि चेस्तुन्नानु अन्नमाट ई रोजु। अवि गोधुम पिंडितो चेस्तुन्नानु। चाला मंदि मैदातो कूडा चेसुकुंटारु, कानी कोंचेम हेल्दीगा उंटुंदनि चेप्पि गोधुम पिंडि यूज चेसि चेस्तुन्नानंडि। मरि एला चेयालो वीडियो चूसे ముందుగా లైక్ చేసేయండి। सो స్టార్ట్ చేద్దాం। मन पिं मिक्स बउल तीसवाली। इंदो टू कप्स गोधुम पिं वेवाली। कावे मैदा पिंड यूजुटू ने गोधुम पिंड तो चुनाव कपा कदमी। इंको कप गोधुम पिं ऐडेक रे कपल गोधुम पिं की नाग टी स्पून कराची वेक वेय वाला क्रिस्पी वस्ताई चिप्स अने अंदम ऐडना फोर टी स्पून वेसकटे सरपतनी। इपड़े रुचि की सरपड़ा साल ऐडी हाफ टी स्पून वेक अलग कारम वन टी स्पून वेक कारम ऐडक तरवा वन टी स्पून वाम वेक सो मैं इंदो को घी तीसकोनी बाग मरीगर कावाले आई वेवच्छ सो इवन्नी वेसुकुन्नाम कदंडी। इप्पुडु अन्नी कूडा बागा कलिपेसुकोवाली। ఇలా అన్నీ కూడా కలుపుకున్న తర్వాత మనం వేడి చేసి ఉంచుకున్నాం కదా నెయ్యి, నేను ఇక్కడ వచ్చేసి ఒక 3 టీ స్పూన్ల వరకు తీసుకున్నానండి, అది మొత్తం కూడా వేసుకుంటున్నాను। ఇలా నెయ్యి కాని ఆయిల్ కాని మనం కరిగించి వేసుకుంటే చిప్స్ అనేవి చాలా గుల్లగా క్రిస్పీగా వస్తాయండి। కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి ఒక 10 సెకండ్స్ పాటు ఆగి అప్పుడు మనం చేపెట్టి కలుపుకోవాలి, లేదంటే చేయ కాలుతుందండి। సో ఈ నెయ్యి అంతా కూడా పిండి అంతా కూడా పట్టేంత వరకు మనం ఇలా విధంగా మ్యాష్ చేసుకుంటూ ఉండాలి। వెంటనే వాటర్ వేసేసుకుంటే ఘీ అనేది ఒకే చోట ఉండిపోతుంది కదా, అందుకోసం పిండి అంతా కూడా బాగా కలుపుకోవాలి। సో అంతా కూడా బాగా మిక్స్ చేసుకున్నాను కదండి। ఇలా కలుపుకున్న తర్వాత मन वाटर वेसी पिंडी को मुद्दला कल्काली। वाटर को ऐडकूदी मल्ल पिंड लूज कदा, सो कुछ वेकू कवाली। मन की चपाती मुद्द ये विधा कलो अला कल सी मरी कोई मेत कल कन चिप्स वेक तरह आई पीलचे चूसर कदा पिंड अंत विधा मुद्दला कल मन कल्कटे कुछ विधा मेत उवाली एंकं रव वैसा कदा अभी वाटर ने पीलचुक सो ना तरवा पिंड अने गपड़ी अंदम पलचा उड़ेला कल्काले चेत अंटकने विधा పిండి విధంగా ముద్దగా చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలండి। రవ్వ అంతా కూడా బాగా నానుతుంది కదా, అందుకోసం మనం చిప్స్ ని చేసుకునే ముందుగానే ఆయిల్ వేసి మనం మీడియం ఫ్లేమ్ లో ఉంచుకుంటే ఇలాగా ఆయిల్ అనేది కొంచెం బాగా మరుగుతుందండి। డీప్ ఫ్రై కాబట్టి కొంచెం ఎక్కువగా వేసుకుంటే సరిపోతుంది। 10 నిమిషాల పాటు పిండి నానిన తర్వాత ఈ విధంగా కొంచెం పెద్ద సైజ్ బాల్స్ లాగా తీసి రౌండ్ గా చేసి ఉంచుకోవాలండి। नेनैते 2 कप्स पिंड तीसुकुन्नानु कदा, 6 बॉल्स गा वच्चायंडि। सो इवि सेपरेट चेसि पेट्टुकुंटुन्नानु। सो इला चेसि रेडीगा उंचुकोवाली। सो इप्पुडु मनं कोंचेम डस्टिंग कोसम पोडि पिंड वेसुकुन्नानंडि। वेसुकोनि मनं मुंदुगा उंडल चेसि उंचुकुन्नाम कदा, अदि ओकटि तीसुकोनि मनं चपाती लागा उत्तुकोवाली। मन अवसर बटी पिंड चलकू चवाली अंत अड़ अंटक उ सरपतनी।
విధంగా పల్చగా చేసుకోవాలండి. సో ఇలా ఉండాలి. మనం ఈ విధంగా పల్చగా చేసుకుంటే కనుక మనకి బాగా పొంగుతూ వస్తాయి చిప్స్ అనేది. లావుగా చేసుకుంటే మాత్రం పొంగవండి, అవి మామూలుగా నార్మల్గా ఉండిపోతాయి. అందుకోసం పల్చగా చేసుకోవాలి. మనం డైమండ్ షేప్లో కట్ చేసుకోవాలండి. దానికోసం ఒక నైఫ్ తీసుకుని ఈ విధంగా కట్ చేసుకుంటూ ఉండాలి. మీకు పెద్దవి కావాలంటే పెద్దగా చేసుకోవచ్చు, లేదు చిన్న సైజు కావాలంటే చిన్నగా కట్ చేసుకోవచ్చు. నేనైతే పిల్లలకు కదా అండి కొంచెం చిన్నగానే కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత డైమండ్ షేప్ రావడం కోసం కొంచెం క్రాస్గా కట్ చేసుకోవాలండి. సో చూసారు కదా ఈ విధంగా వచ్చినాయి అన్నమాట. ఇలా కట్ చేసుకుని మనం అన్నీ కూడా రెడీగా పెట్టేసుకోవాలి. నేనైతే చేసేసుకుని ప్లేట్లో పెట్టి రెడీగా ఉంచుకున్నానండి. ఒకదానికి ఒకటి అంటుకునే ప్రాబ్లం ఏమి ఉండదు, చక్కగా పిండి వేసి చేసుకున్నాం కాబట్టి ఈజీగానే వచ్చేస్తాయి. సో ఇప్పుడైతే వీటిని వేయించేసుకుందాం. సో ఆయిల్ అయితే బాగా హీట్ అయిందండి, ఇప్పుడు వేసుకుంటున్నాను నేను. ఆయిల్ బాగా మరిగించుకున్న తర్వాత వేసుకోవాలండి. ముందుగా వేసేసుకుంటే మళ్ళీ పొంగవు. చూసారు కదా వాటంతటా అవే పొంగుతున్నాయి కదండి. ప్యాన్కి నిండుగా వేసుకుని అప్పుడు మనం రెండు వైపులా కూడా తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఇలా పొంగివి కనుక మీకు ఇష్టం లేకపోతే మనం చపాతీ చేసుకుంటాం కదండి, అలా చేసుకున్నప్పుడు ఫోర్క్తో మనం ఇలా ఘాట్లు పెట్టుకుంటే కనుక పొంగకుండా ఉండిపోతాయి. సో నార్మల్గా కావాలి అనుకుంటే కనుక. చూసారు కదండి కొంచెం కలర్ అనేది చేంజ్ అయ్యేంత వరకు వేగినాయి కదా. మనం వేయించుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఆయిల్ బాగా మరుగు ఉంటుంది కాబట్టి లోపల అంతా బాగా ఉడుకుతుంది. మనం ఇలా వేపేటప్పుడు కొంచెం సౌండ్ వస్తుందండి, అలా వచ్చే వరకు అలా వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూసారు కదా ఈ విధంగా సౌండ్ రావాలి. సో డైమండ్ చిప్స్ అన్నీ కూడా రెడీ అయిపోయాయండి, చాలా క్రిస్పీగా వచ్చాయన్నమాట. 2 కప్స్ తీసుకుంటే పిండి మనకి ఇన్ని వస్తాయి. ఇంకా ఎక్కువ కావాలంటే కనుక మనం ఇంకా పిండి అనేది పెంచుకోవాలి. సో పిల్లలకి చక్కగా స్నాక్స్గా ఇవ్వడానికి బాగుంటుంది, మనం ఈవినింగ్ టైంలో టీతో పాటు స్నాక్స్గా తీసుకోవడానికి కూడా బాగుంటుంది. సో మరి చూసారు కదండి డైమండ్ చిప్స్ని గోధుమ పిండితో హెల్తీగా ఎలా చేసుకోవాలి అనేది. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. అండ్ ఇవి చూడడానికి కూడా మనకి చాలా క్రిస్పీగా కూడా వచ్చాయి, చూసారు కదా ఎంత బాగా స్మాష్ అయ్యాయో. సో బాగా వేగినాయండి. సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్లో చెప్పండి. అలాగే వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. సో నా ఛానల్లో కుకింగ్ వీడియోస్తో పాటుగా బ్లాగ్స్ కూడా వస్తున్నాయండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే అన్నీ కూడా చూసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నానండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి, దాన్ని యాక్టివేట్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో నోటిఫికేషన్ ద్వారా మీరు ఎప్పుడంటే అప్పుడు నా వీడియోని తీసి చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.